వెళ్దామా లేదా అన్న చిన్న ఇదిలో లేదు అందరికీ చెప్దాం అనేసి డేర్గా ఇచ్చేసాం. సో మీరందరూ డేర్ చేసి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలండి. సో ఈ స్టోరీ గురించి చెప్పాలంటే ఒక మగాడు విజయం వెనక ఒక స్త్రీ ఉందనేది మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అలాగే ఒక అమ్మాయి సంఘర్షణ వెనక కూడా ఒక మగాడే ఉంటాడు. అలాంటి ఒక సంఘర్షణ ఎదుర్కొన్న ఒక అమ్మాయి స్టోరీయే తను తను ఎలా ప్రొటెక్ట్ చేసుకున్నది అనేది స్టోరీ అండి. సో బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లేతో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే అంచిక మ్యామ్ వాళ్ళ మదర్కి. ఎందుకనంటే కోవిడ్ టైంలో మేము కథ చెప్పాలని అనుకున్నప్పుడు అందరూ జూమ్ యాప్లో చెప్పన్నారు. సో మ్యామ్ వాళ్ళకి మేము సినాసబ్స్ పంపిస్తామని ముంబైకి ఇన్ఫర్మేషన్ చేసినప్పుడు లేదు మీరు డైరెక్ట్ ముంబై వచ్చేసేయండి అన్నారు. సో జనరల్గా వాళ్ళు ఎక్కడో హోటల్లోనే ఎక్కడో వింటారు అని అనుకుంటే కాదు, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ పక్కన కూర్చోబెట్టి 4.5 అవర్స్ సో మాకు టైం స్పెండ్ చేసి సో కథను అయిన తర్వాత బయటకు వచ్చే ముందే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దానికి ప్రత్యేకంగా మ్యామ్ వాళ్ళ మదర్కి మీ మీడియా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. సో ఈ సినిమా గురించి ఇంతకన్నా ఏమీ లేదు. ఫస్ట్ షెడ్యూల్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ షెడ్యూల్ జూలై ఎండ్ నుంచి ఉంటుంది. థర్డ్ షెడ్యూల్ ఆగస్ట్ అండి. థ్యాంక్ యూ. కెమెరా వచ్చి కిషోర్ భయ్య. సో మ్యూజిక్ వచ్చి మార్కే రాబిన్ అండి. సో ఎడిటింగ్ అనేది ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు. సో ఇంకా ఆ డైరెక్టర్ గోవింద్ అండి. స్టిల్స్ గుణా గారు. మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. నేను ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే ఏదో ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్ గురించి ఒక రెండు ముక్కలు చెప్పడం కన్నా సినిమా లాస్ట్లో మాట్లాడదాం అన్నది. సో వాళ్ళు నన్ను నమ్మి 4 ఇయర్స్ నుంచి నువ్వు సినిమా చేయి అనేసి నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నావు. ఆ ప్రొడ్యూసర్ ఇద్దరు గురించి నేను ఎంత చెప్పినా తక్కువ, అందుకని నేను ప్రెస్ మీట్లో ఏదని చెప్తలేదండి. థ్యాంక్ యూ అండి. ఇది నా 3rd ఫిలిం అనుకుంటా. సో దీనిలో ఒక హీరో హీరోయిన్ అట్లా కాదు, కానీ దీనిలో ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నా మ్యామ్ పక్కన. అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు ప్లే నెక్స్ట్ ఇయర్. సో ఎందుకంటే వారి సినిమాలు చూసుకుంటే పెరిగిన నేను చిన్నప్పటి నుంచి. సో అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నాను అన్నమాట ఈ మూవీలో. అదే థ్యాంక్ యూ.